భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనున్న విషయం తెలిసింది ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ హెడ్ కోచ్ పదవికి ప్రకటన విడుదల చేసింది అయితే ఈ అప్లికేషన్లను ఓపెన్ గూగుల్ ఫామ్స్లో అందుబాటులో ఉంచింది బీసీసీఐ దీంతో ఇదే అదునుగా భావించిన పలువురు నెటిజన్స్ సరదాగా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఆ షాట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు నెటిజన్స్ తో పాటు టాలీవుడ్ దర్శకుడు నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా బీసీసీ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు తాను అప్లై చేసిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు అయితే ఆ దరఖాస్తును బీసీసీ రిజెక్ట్ చేసిందని తెలిపారు రాహుల్ ఈ దరఖాస్తును నింపడం తనకి చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు నేను ఒకసారి టీమిండియాకు హెడ్ కోచ్ కావాలని అనుకున్నాను అని ఏదో ఒక రోజు నా పిల్లలకి చెప్పాలని అనుకున్నాను కానీ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు ఇక సినిమాల విషయానికి వస్తే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాహుల్ రవీంద్రన్ చివరిగా వెన్నెల కిషోర్ చారి త్రిబుల్ వన్ సినిమాలో కనిపించాడు ప్రస్తుతం రాహుల్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం గర్ల్ఫ్రెండ్ ఈ సినిమాలో రష్మికా మందానా కథానాయిక్గా నటిస్తోంది